హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్బి క్రియేషన్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మంచి స్నాక్ ఐటెం క్రిస్పీ బనానా బజ్జి. చాలా టేస్టీగా మనం ఇంట్లోనే క్రిస్పీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ 1.5 కప్ శనగపిండి తీసుకున్నాను. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. క్రిస్పీనెస్ కోసం 1 టీ స్పూన్ జీరా అండ్ 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మొత్తం వాటర్ వేయకుండా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మొత్తం మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుందాం. కొంచెం థిక్గానే కలుపుకోండి, మరీ లూజ్గా కాకుండా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 బనానాస్ తీసుకున్నాను. ఇవి ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. ఎడ్జెస్ కట్ చేసి మొత్తం పై పీల్ మొత్తం తీసేయొద్దు, వైట్గా కనిపించేటట్లు తీయకూడదు. జస్ట్ పై పైన పీలర్తో తీసేసుకుందాం. ఇలా పై పైన కట్ చేసి తీసేసుకొని ఇట్లా మిడిల్కి కట్ చేసుకొని స్లైసెస్లా కట్ చేసుకుందాం. మీ దగ్గర స్లైసర్ ఉంటే ఈజీగా ఉంటుంది మీకు. నేను చాక్తో కట్ చేస్తున్నాను. ఇలా అన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాం. ఇవి వెంటనే కలర్ చేంజ్ అవుతాయి కదా, సో ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఇవి వేసేద్దాం కలర్ చేంజ్ అవ్వకుండా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఈ బనానా స్లైస్ ఉంది కదా, దీన్ని ఈ పిండిలో ముంచి ఆయిల్లో వేసుకుందాం. నీట్గా అన్నీ వేసేసుకుందాం. అన్నీ వేసేసుకొని వేసిన వెంటనే గరిట పెట్టేయొద్దు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని మళ్ళీ అదర్ సైడ్ కూడా ఫ్రై చేసుకుందాం. చిన్నగా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా క్రిస్పీగా. ఇవి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.